ఎక్కడుంటుందో అక్కడే ధర్మ కార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆచమనం చెయ్యాలి, అన్నీ బాగున్నాయి. ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది. బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే నీళ్ళు ఒక్కటే దొరకవు, స్నానం కూడా ఉండదు. ఎందుకది? పక్కన నది ప్రవహిస్తోంది, చాలు నువ్వు తరించిపోయావు. అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే, మహానుభావ బ్రహ్మన్ గురువర్య ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది, మీరిక్కడుందురుగానంటాడు. ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు, ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు. వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు. ఎందుకని కోరుకుంటారు? అదొక ధర్మ విశేషం. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. క్షత్రియుడు మంచం మీద చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు అని శాస్త్రం. ఆయన యుద్ధభూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది. కాబట్టి ఇప్పుడు అతను యుద్ధభూమికి వెళ్ళాలి. యుద్ధభూమిలో బలహీనుల్ని పాడి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు. అందుకే వీరస్వర్గం ఇచ్చామన్నారు. తప్ప హింసని ప్రోత్సహించి కాదు, లోకధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డును ఎందుకుంటారు? వారు ఎప్పుడూ ఒకటి కోరుకుంటుంటారు, బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు 10 కాలాలు బతికుండాలని కోరుకుంటారు. అటువంటి వాడు అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి, రేపు కారణం తెలియని ఆపద వస్తుంది, ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం ఉన్నవాడు అక్కడ ఉంటాడు. అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి. అంతేగాని ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతకూడదు కదా. కాబట్టి నది ఒడ్డుకి వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా వెతుక్కోవాలో, ఎలా మాట్లాడాలో, దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో, నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మను ఎలా తరింపచేస్తుందో ఒక్కొక్కనాడు మహాభారతం వివరణ చేస్తోంది.